हाय फ्रेंड्स, नमस्ते। वेलकम टू अवर चैनल ए टू जेड टेक एंड गॉट जॉब न्यूज़। फ्रेंड्स, ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మీకు టీఎస్ఎల్ఆర్బీ గురించి పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్, కానిస్టేబుల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆగస్ట్ నెల చివరిలో విడుదల చేస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను మొన్న లైవ్లో రంగారెడ్డి యొక్క సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. సో అది ఇంతకుముందు నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో ఒకసారి చూడండి. సో అదేవిధంగా ఆ రోజు నేను ఏఆర్ కూడా చేస్తానని చెప్పాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. అదేవిధంగా ఇప్పుడు మనం దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రంగారెడ్డి ఏఆర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మెన్స్కి మరియు ఉమెన్స్కి అనే దాని గురించి ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనము 2015 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ అనేది ఎలా ఉండేది, ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ మనకు ఏఆర్ మెన్లో చూద్దాం. ఏఆర్ కట్ ఆఫ్ వచ్చేసి మెన్లో చూద్దాం. సో ఈ మెన్లో వచ్చేసి మనకు 2015లో మనకు అప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఏఆర్ రంగారెడ్డిలో ఇప్పుడు 580 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అప్పుడు మనకు 580 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అప్పుడు 2015లో కట్ ఆఫ్ అనేది 20%లో 103.5 కట్ అయింది ఫ్రెండ్స్. 2015లో మనం చెప్పేది 103.5 అనేది కట్ అయింది. అదేవిధంగా ఓసీలో, ఓపెన్ కేటగిరీలో 96.5 కట్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీలో మనకు 86.5 కట్ అయింది. అదేవిధంగా బీసీఏలో 86.25 కట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత బీసీబీలో మనకు 93.25 కట్ కావడం జరిగింది. అదేవిధంగా బీసీసీలో 74 కట్ కావడం జరిగింది. అదేవిధంగా బీసీడీలో మనకు 94.25 కట్ అయింది. అదేవిధంగా బీసీఈలో 81.75 కట్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 88.5 కట్ అయింది. అదేవిధంగా ఎస్టీలో 92.75 కట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పుడు మనకు పోస్టులు వచ్చేసి 580 ఉండడం జరిగింది. సో పోస్టులతో మనకు కటాఫ్కి ఏ విధంగా సంబంధం అయితే లేదు, కాకపోతే అక్కడ వచ్చిన మార్కులను బట్టి వాళ్ళైతే కటాఫ్ అనేది తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2018-19లో మనకి ఇచ్చిన పోస్టులు వచ్చేసి, సో లాస్ట్ రిక్రూట్మెంట్లో 14 ప్లస్, సో ఇప్పుడు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 1245. సో టోటల్ పోస్ట్ వచ్చేసి ఇప్పుడు 1259 అయినాయి ఫ్రెండ్స్. సో టోటల్ పోస్టులు అనేవి ఇప్పుడు రంగారెడ్డిలో ప్రజెంట్ నోటిఫికేషన్లో 1259 అయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
సో 2018-19 నోటిఫికేషన్లో మనకు వచ్చిన పోస్టులు వచ్చేసి 1259. ఇందులో మనకు 20%లో సో 20% వచ్చేసి సో మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది గతంతో చూసుకున్నట్లయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోస్టులను బట్టి చూసినా కానీ అదేవిధంగా కాంపిటీషన్ బట్టి చూసినా కానీ ఈసారి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈసారి 20%లో మనకు ఒక 90 ఎబో కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓసీలో మనకి సో 85 దాకా కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీఏలో సో 75-80 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీబీలో మనకు 72 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీసీలో మనకు ఇంకా క్లారిటీ లేదు. అదేవిధంగా బీసీడీలో మనకు ఒక 85 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీఈలో 72-75 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఒక 78-80 దాకా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎస్టీలో కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువనే ఉంది. ఈసారి వచ్చేసి మనకి ఇక్కడ 82 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత ఏఆర్ మెన్ను గురించి చూద్దాం, ఏఆర్ ఉమెన్ గురించి చూద్దాం. సో ఏఆర్ ఉమెన్లో మనకు సో సేమ్ పోస్టులు ఉంటాయి, అందులో 10% వీళ్ళకు రిజర్వేషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఏఆర్లో. అదేవిధంగా 2015లో కట్ ఆఫ్ అనేది ఒకసారి చూద్దాం. 2015లో కట్ ఆఫ్ వచ్చేసి 20% ఉమెన్స్లో మనకు 103.5 కట్ అయింది. అదేవిధంగా ఓసీలో మనకు వచ్చి 111.25 కట్ అయింది. అదేవిధంగా బీసీఏలో 102.25 కట్ అయింది. బీసీబీలో 108.25 కట్ కావడం జరిగింది. అదేవిధంగా బీసీసీలో అప్పుడు పోస్టులు లేవు, బీసీడీలో మనకు సో 108.25 కట్ కావడం జరిగింది. అదేవిధంగా బీసీఈలో మనకు 94 కట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలో మనకు 108 కట్ కావడం జరిగింది. ఎస్టీలో 107.75 కట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, 20%లో 103.5, ఓసీలో 111.25, బీసీఏలో 102.25, బీసీబీలో 108.25, అదేవిధంగా బీసీసీలో అప్పుడు పోస్టులు లేవు, బీసీడీలో 108.25, బీసీఈలో 94, ఎస్సీలో 108, ఎస్టీలో 107.75 కట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2018-19లో చూసుకున్నట్లయితే సో 20%లో వచ్చేసి మనకు సో 90 ఎబో కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓసీలో 88 ఎబో, బీసీఏలో 85 ఎబో, బీసీబీలో మనకు 86 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీసీలో మనకు క్లారిటీ లేదు. అదేవిధంగా బీసీడీలో 88 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అదేవిధంగా బీసీలో మనకు 75 దాకా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎస్సీలో మనకు 78 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్టీలో 80 వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ కూడా ఎట్ ద సేమ్ టైం ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏఆర్ మెన్ అండ్ ఉమెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.